చదువుకోండి కమాన్. ఓకే ట్రై చేస్తున్నా. తండ్రి ఎంతవరకు తోడే ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నాయన నాన్న ఈ దినాన తండ్రి నన్ను సండే స్కూల్లో మేమందరం నాన్న ఈ రీతిగా తండ్రి నేను చేయను ప్రభా నాయన రీతి బట్టి మీకు వందనాలు స్తోత్రము స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను ఈ రోజు వాక్యం అంతట్లో తోడే ఉన్నాను తండ్రి. నన్ను చెప్తున్న తండ్రి నాన్న మీ సెలవు చాటును తండ్రి మరి పరుచుకుంటారని నమ్ముచున్నాను తండ్రి. నేను చెప్తున్న అంతట్లు తండ్రి నాన్న పిల్లలకి అర్థమయ్యేటట్టు తండ్రి మీరే సహాయం చేస్తారని నమ్ముచున్నాను తండ్రి. నేను ఫైషన్ సాంగ్స్ కానీ తండ్రి నన్ను ప్రతి నాయన ఒక్క పనిలోని తీసుకోవాలి అంతట్లో తోడే ఉంటారని నమ్ముచున్నాను తండ్రి. యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి నేను చల్లు అది చార్జింగ్ అయిపోయిందా సెట్ చేస్తున్నా. ప్రజ్వల నీకు తన దగ్గర నేర్పిన పాటలు ఉన్నాయా ఈలోపు ఒకటి రికార్డ్ ఏమైనా ఉందా చూస్తున్నా. పిల్లలు సాషా ఏ సాషా పేరు ప్రియాంక అని మారింది. ప్రియాంక కూడా నీ పేరేనా సాషా? వాళ్ళ మమ్మీ నిన్న కీబోర్డ్ క్లాస్ అటెండ్ అయ్యారక్క మేబీ వాళ్ళ మమ్మీ పేరు. మ్యూజిక్ క్లాస్ కా? ఓకే ఓకే. జోషన్ శిలోని ప్రైస్ ది లార్డ్. పిల్లలు మీరందరూ కూడా అవుతున్న లెసన్స్ చాలా రోజుల నుంచి అవుతున్నాయి కదా అవన్నీ మరలా బ్యాక్ వెళ్ళి ఒకసారి చూస్తున్నారా లేకపోతే ఏ రోజుకి ఆ రోజు అయ్యింది వదిలేస్తున్నారా? పిల్లలు మీరందరు నాకు ఆన్సర్ చెప్పట్లేదు. ఎంతమంది మళ్ళా వెనక్కి కూడా చూస్తున్నారు చెప్పండి. జోనతన్ చూస్తున్నాడు, యానీ వాళ్ళు చూస్తున్నారు, జయంత్ అండ్ సోనిక వాళ్ళు చూస్తున్నారు, హ్యాపీ చూస్తుంది, జోయష్ షిలోని చూస్తున్నారు, బ్లెస్సీ చూస్తుంది, ఆకాష్ చూస్తున్నాడు, హెప్సిగా చూస్తున్నారు, వెరీ గుడ్. ఇంకా కొంతమంది చూడట్లేదు. వాళ్ళు వీడియోస్ ఆన్ చేస్తేనే కదక్కా మనకు తెలుస్తుంది ఎవరు చేయట్లేదు. వీడియోస్ మీరు ఆన్ చేయట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఓకే ప్రజ్వల రెడీయా? వస్తుందా నిమ్మి రెడీయా? వినిపిస్తుందా పాట స్టార్ట్? మీరు స్క్రీన్ షేర్ చేశారు సౌండ్ కాదక్క. అమ్మా సౌండ్ షేర్ చేయండి. సౌండ్ సౌండ్ అడ్వాన్స్ లోకి వెళ్ళి ఓకే. పిల్లలు మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలి అప్పుడు మనం ఫేస్ టు ఫేస్ చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఓకేనా పిల్లలు? మనం ఎప్పుడు కూడా ఏసే మాట వినాలి, పెద్దోళ్ళ మాట వినాలని నేర్చుకుంటున్నాం. మీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా మీరు ఆపేస్తున్నారు. అంటే మీరు ఏసే మాట వింటలేదు, ఇక్కడ పెద్దోళ్ళ మాట కూడా మీరు వింటం లేదు. అంటే మీరు అవిధేయత చూపిస్తున్నారు. అవిధేయత చూపించడం అంటే పాపం చేయటం కదా పిల్లలు. కాబట్టి మీరు అలా ఉండొద్దు. చిన్నపిల్లలు చక్కగా కనిపించాలి. మీరు వస్తుందా శ్యామక్క? వస్తూ ఉంటే మీ ఫీలింగ్ స్క్రీన్ కనిపించింది. అడ్వాన్స్ లోకి వెళ్ళండి. అడ్వాన్స్ లోకి వెళ్ళి మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ అని ఉంటుంది చూడండి, అది చేయండి. అడ్వాన్స్ లోకి వెళ్ళారంటది మధ్యలో చూడండి, మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఉంది అని అది క్లిక్ చేయండి. మోకరించి ప్రార్థించు, మోకరించి ప్రార్థించు, అసయ్యతో మాట్లాడు. ప్రతి ఉదయం దేవుని వెదకు, ప్రతి ఉదయం. బెడ్రూమ్ లో డోర్ వేసాను.
లేదు లేదు ఆ డోర్ సడన్ గా కదా అందుకన్నా అలా ఉన్నాయి. ఓకే ఓకే అదే ప్లే చేయండి అక్క. ఓకే కొంతమంది కూర్చొనే ఉన్నారు, మీరు కూడా నుంచోండి. ఏసీ కొరకు 2 నిమిషాలు గంటలు వేస్తే దీవెన పొందెదవు.
సంతోషం పిల్లలు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అక్క ప్రజల అక్క అక్క చెప్పండి అక్క. ఓపెన్ పావుగంట అయిపోయింది కదా. Yes, yes. How much checking lock will put the maka? Ah, okay. Yes. Okay, pillar. Our place lock to check pillar. Shamaka under action sign chaser aka? Ledu, nen peru cheppaina. Kuchinna cheppandi. Enni saal manam exemption istam cheppandi aka. Cheppte edustaranu aagutunnanu. Ayyo. నేను అయితే ఆగుతున్నాను. ఏసైకి ఇష్టం ఉండదు కదా అలాగా. మరి ఏసై ఇచ్చే బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి వాళ్ళకి. కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎలాగూ చేయలేరు. మనకు అన్ని ఉన్నాయి కదా, చిన్న పిల్లలు కదా మీరు పైగా. అలా కూర్చొని ఉండిపోతే ఎలాగా? ఏసై అందరినీ చూసి సంతోషపడతా ఉన్నారు, కూర్చున్న వాళ్ళని చూసి చిచ్చి ఏంటో ఇన్ని సార్లు చెప్పించుకుంటున్నారు అని బాధపడుతున్నారు. నేను ఇంకొక రెండు రోజులు చూస్తాను ప్రజ్వలక్క, సరే అప్పుడు పేర్లు చెప్పేస్తా. వాళ్ళ వీడియోస్ మనమే ఆపేద్దాం. ఓకే అక్క, సరే అంతే. ఓకే ఓకే అక్క, అయితే హోంవర్క్ యాక్టివిటీస్ చూసేద్దాం. yes yes అక్క. ఓకే ఓకే అమ్మా. వావ్ వే ఎంజాయ్. వావ్ వెరీ గుడ్ నానా. వేసాడు షెపర్డ్ అండ్ ఓ వెరీ గుడ్, బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ఎలెక్స్ అని లిఖిత చూపించాలి ఫాస్ట్. ఓకే వా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ భలే భలే ఉన్నాయి. మరి ఆ పాపకు కూడా చెయ్యపోయారా లిఖిత? నీకేది, నెక్స్ట్ టైం నుంచి నువ్వు చేసుకో, వాళ్ళతో పాటు కలిసి చేసుకో. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడే వచ్చిందా? వాయిస్ ఇప్పుడు పనిచేస్తుంది. వెరీ గుడ్, ప్రైజ్ గాడ్. ఏంజెలినా వావ్ సూపర్, కలర్ఫుల్ గా చేసుకున్నా. ఓకే వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే భలే ఉంది. అది చూసినప్పుడల్లా నీకు లెసన్ గుర్తు రావాలి. ఓకే నెక్స్ట్ జోనతా, ఏం సంగతి? ఓకే జోనతన్ సూపర్ చేసా, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ వెరీ గుడ్, అన్ని వివరించి రాసుకున్నావు, డిఫరెన్సెస్ రాసుకున్నావు. వెరీ గుడ్, ఇది కదా వా, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేసావు నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది. నెక్స్ట్ కుట్టి, కుట్టి బి కుట్టి అని పెట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్ కుట్టి, చాలా బాగా చేసావు. ఓకే బాగుంది కుట్టి తల్లి, వెరీ గుడ్. కుట్టి నువ్వు ఏ క్లాస్? ఫోర్త్ క్లాసా? ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది. ఫోర్త్ క్లాస్, ఫోర్త్ కు వెళ్తావా ఇప్పుడు? ఫిఫ్త్ కి వెళ్తానండి. ఓకే, ఎందుకు చెయ్యట్లా యాక్షన్ సాంగ్స్? నువ్వు ఇష్టం ఉన్నదా? కాలు నొప్పంట ఈరోజు. ఈరోజు కాలు నొప్ప? ఓకే ఓకే, తగ్గిపోవాలని ప్రార్థన చేసుకుని రేపు చేసేయాలి నువ్వు. ఓకే గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ కుట్టి. నెక్స్ట్ నెక్స్ట్ క్యాథరిన్, క్యాథరిన్ గాడ్ బ్లెస్ యూ. బాండ్ క్యాథరిన్, వెరీ గుడ్ వెరీ గుడ్, భలే భలే ఉంది. గాడ్ బ్లెస్ యూ నానా, వెరీ గుడ్. చాలా బాగా చేసావు నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీగా యాక్షన్ సాంగ్ చేస్తుంది, బాగా చేస్తుంది. వావ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా, బాగా చేసావు.
వెరీ గుడ్ హ్యాపీ తల్లి, గాడ్ బ్లెస్ యు, చాలా బాగా చేసావు నాన్న, వెరీ గుడ్. సన్హిత అండ్ స్నేహిత్ రెడీగా ఉంచుకోండి, మనకి ఎక్కువ టైం. వెరీ వెరీ గుడ్, భలే చేసుకున్నారు. ఇంకంతే, మొత్తం లెసన్ ఉంది చేతిలో ఇప్పుడు. ఓకే, మీరు కూడా చూపించు, నువ్వు కూడా చూపించరా. బాగుంది నాన్న, వెరీ గుడ్. కలరింగ్ చాలా బాగుంది. ఓ ప్రైజ్ తెలం, గాడ్ బ్లెస్ యూ. నాన్న మీరు ఎప్పుడు కూర్చొని ఉంటున్నారు, యాక్షన్స్ అని చేయట్లేదు. ఏ రోజు చేయట్లే. భానుప్రకాష్, నువ్వేదో హీరో హీరో అంటది అక్క, జీరో లా కూర్చుంటున్నావు. నేను చెమక్క దనొద్దు, వేస్ట్. యాక్షన్ సాంగ్ చేయకపోతే హీరోస్ కాదు, జీరోసే. భానుప్రకాష్, భానుశ్రీ చెప్పండి మాకు. భానుశ్రీ నువ్వు ఏం చదువుతున్నావు, ఏ క్లాస్? నువ్వు సెవెంత్ సెవెంత్ కి వెళ్తావా? ఓకే, రేపటి నుంచి యాక్షన్ సాంగ్స్ చేయండి. ఈ ఫోన్ ఏమో కొంచెం కుర్చీలోనే ఎక్కడో పెట్టుకోండి, వింటున్నారా? చైర్ లో పెట్టుకోండి. చెమక్క, ఓకే నెక్స్ట్. చెమక్క, దావీదు మహారాజు గారు నాట్యమాడారు కదక్క, అందుకే రాజుగారు అయిపోయారు. ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం అక్క. ఇలా దేవుని కొరకు మన నాట్యం ఏమి చేయలేదు అనుకో, హీరో ఏమైపోతారు, జీరో అయిపోతారు అక్క. అంతే, చాలా మంది జీరో ఉన్నారు ఈ రోజు, జీరోను అని జీరోలు చేశారు. అవునవును అవునవును, చాలా మంది ఉన్నారు. అయ్యో ఏసై ఎంత బాధపడుతున్నారు. బ్లెస్ అక్క చూపించే. ఓ అవును, పైన చూడాలి, రోల్ అయిపోకుండా క్లిప్ కూడా పెట్టుకోని జాగ్రత్తగా. చాలా బాగుంది. బాగుంది తల్లి, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ పెద్దమ్మా అక్క. ఓ చింటు అండ్ చింటు సతీష్. అరే ఎలా చేస్తారు దాన్ని ఒకసారి చెప్పండి, ఎలా చేస్తారు దాన్ని. సతీష్ చింటు మీ ఇద్దరులో ఎవరు తెలియదు నాకు. గొర్రెపిల్ల కాటన్ తో చేసావు కదా, అదేంటది ఒరిజినల్ లా నువ్వు చేసావా? గొర్రెపిల్ల నువ్వు చేసావా అని అడుగుతున్నా. ఎలా చేసావు? కాటన్ తో. ఒకసారి చక్కగా పిల్లలందరూ చూస్తారు, ఒకసారి అందరు నేర్చుకుంటారు పిల్లలు. ఫస్ట్ ఏం చేయాలి చెప్పు ఒకసారి, ఏం చేయాలి చెప్పు ఒకసారి. కాటన్ తో చేసిన తర్వాత కళ్ళు అతికిచ్చామక్క. అమ్మా, కాటన్ తో చేసిన తర్వాత కళ్ళు ఎత్తామక్క. అంతే అంతే, చాలా బాగా వచ్చిందన్న, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. ఓకే నా, చాలా బాగా చేశాను నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. Hi. Very good. Happy birthday. Very good. Very good. Devi Stotram. Hallelujah. Devi Stotram. Bondra na chakaga unda chala bondi. Chala bondi. Cheppu enti? Baaga chesara. మన ఆలమ్మ పుట్టినరోజు. కేక్ ఉందా మాకు, ఇస్తారా కేక్? కేక్ ఉందా మాకు? నానమ్మ గారిని రోజు చూస్తాం మేము. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే నానమ్మ గారు. హ్యాపీ బర్త్డే. ఫోన్లే వస్తలే నానమ్మ, మళ్ళీ కదకండి.
పిల్లలు మనం ప్రార్థన చేద్దాం హెర్సిబావల్ నానమ్మ గురించి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి మరి హెర్సిబా హసన్న వాళ్ళ నానమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ఆమెకి ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. గర్భంలో పడక మునిపోయి నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ఆ బిడ్డను ఈ రీతిలో మీరు ఆశ్రవదించిన గొప్ప దేవ, మీకు స్తోత్రములు. బిడ్డలు బిడ్డలను చూసే ఆశీర్వాదించిన పరమ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు నాయన ఆమె దీర్ఘాషతో నింపబడి అనేక ఆశీర్వాదాలు పొందుకోవటానికి తండ్రి, అనేక కుటుంబ ఆశీర్వాదాలతో నింపబడటానికి అందరి గురించి ఆమె ఒక ప్రార్థించే తల్లిగా మీరే తయారు చేయమని అడుగుచ్చు. ఆమె మా అందరి గురించి కూడా ప్రార్థించేలాగా మీరు కృప చూపించమని. మరి ఆ బిడ్డను ఇంకను ప్రభా కుటుంబ పరంగా ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు వాటి అన్నిటిని బట్టి మేమందరం కూడా స్తుతులు చెల్లించుకుంటూ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామంలో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయం బానే ఉంది కదా మళ్ళీ. ఓకే నెక్స్ట్ నాన్న. శ్యామక్క స్టక్ అయిపోయింది. హనీ హనీ స్టక్ అయింది అక్క. హనీ స్పాట్ లైట్ చేస్తే రావట్లేదు. ఓకే నెక్స్ట్. ఓకే సంతోష్ కుమార్ అండ్ సంకీర్తన. అరే మీ వర్క్ బుక్ తీసుకొని రెడీగా పెట్టుకున్నాను నా పిల్లలు అందరు కూడా. వెరీ గుడ్ సూపర్ అడ్రస్ అన్న. చక్క బోర్డర్స్ మాత్రం భలే వేస్తావరా, నాకు బాగుంది, చాలా బాగుంది, చక్కగా చేస్తారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ముగ్గురు ఉన్నారు, ఒక బుక్ వచ్చింది అక్క నుంచి. ఐజాక్ బెంజమిన్ బ్లెస్సి. ప్రైస్ కలర్ నాన్న చూపించండి మీ హోంవర్క్. బాగుంది, వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జాయింట్ అండ్ సోనిక. వీళ్ళు స్టక్ అయిందా? ఏమైందిరా మాట్లాడలేదు. ఓకే మళ్ళీ వస్తాం నాన్న. నెక్స్ట్ జోయాన్ అండ్ జోయల్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు మమ్మీ. గాడ్ బ్లెస్ యు నాన్న. అట్లీ టైప్ ఇన్. బాగుంది నాన్న, బాగా అసలు మీరు మీ లెటరింగ్స్ లోనే బాగుంది, అసలు సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. Next. God bless you. Shiloni and Joyce, the spotlight is clear. Okay, next. Selena. Praise the Lord, Selena. Praise the Lord, Selena. Very good. 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 Selena, she is good. Very good. Bond, bond. Chala bond, Selena. Super, super ga undi. Ni maimme night nidrapotara nidrapora? Selena? Chala, chala, chala. Ni night nidrapotara? Ago nidrapora anta. Ayyo. Lay, lay, sister. Night out. చాలా 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 బాగుంది. నిజంగా సూపర్. నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ తల్లి. తనిష్క. తనిష్క వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వావ్.
Very good. God bless you, Tali. Samsia. నిమ్మక్క పిలవకుండా రెడీగా కూర్చున్నాడు. ఈరోజు వచ్చాడు అనమాట, అలర్ట్ గా ఉన్నాడు. బాగుంది, చాలా చాలా బాగుంది వేదిక. హాయ్ ఖుషి అండ్ జోషి. వెరీ గుడ్, సూపర్. ఖుషి జోషి పడుకున్నాడా? అయ్యా, ఈ రోజు మా డాడీది బర్త్డే. బర్త్డే? ఓ, మీది? మా తమ్ముడు నిద్రపోయిండు. అయ్యో, నిద్రపోయిండు. మహాగణుడా, పరిశుద్ధుడ, కృపకల తండ్రి, దయగల మమ్మల్ని చేసేయండి. కృపకల నామానికి వందనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి ఏసే, మరి ఖుషి జోషి వాళ్ళ నాన్నగారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రభువా. తండ్రి ఏసే, మరి ఇన్ని సంవత్సరాలు ఆ బిడ్డను మీరు కాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి అనేక మంది నీ సేవలకు వచ్చేటట్టుగా సాయం చేయండి ప్రభువా. తండ్రి ఏసే, వాళ్ళ మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో అన్ని నీవే ఉండి ప్రభువా, నీకు మహిమకరంగా వాళ్ళందరూ ఉండేటట్టుగా సాయం చేయమని. ఎస్పెషలీ అంకుల్ కి మీరు ఇంకో నూతన దయాకిరీటం ఇచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు. మీరే తోడు, నీడ, దండగా కుటుంబం అంతటికి ఉండి సహాయం చేయమని నా శ్రీ యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. జోషి, మా విషెస్ చెప్పు. Yes, జోషి. ఖుషి. Okay. Next, ప్రవీణ. మమ్మీని వీడియో చూడమని చెప్పు ప్రవీణ. బాగుంది ప్రవీణ, చాలా చాలా బాగా వేస్తున్నావు నువ్వు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. వా, బాగుంది బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. జాయ్ అండ్ లిల్లీ. రే, మీరు కనబట్టలేదమ్మా, ఇంకా కింద దించండి కెమెరా, ఫోన్ యాంగిల్ మార్చ్. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. ఎఫెక్ట్స్ బాగున్నాయి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సెస్. బాగుంది, జాయిన్ అయ్యింది, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్. నిమ్మి ఏంజల్ ఇద్దరు స్పెషల్ గా చిన్న లేస్తారు. అలా కాదు, వీళ్ళు స్లీవ్ లెస్ వేసుకున్నారు. ఆహా, కానీ ఎంతో కాదు అని మళ్ళా పైన చున్నీలు వేశారు. అరే పిల్లలు, వీళ్ళందరికి, వీళ్ళిద్దరికి అందరూ చప్పట్లు కొడదాం. జాగ్రత్తగా కూర్చోవాలని చక్కగా చిన్న చిన్న చున్నీలు తెచ్చుకొని వేసుకున్నారు. సూపర్ గా ఉన్నారు. బాగుంది పర్సెస్, వెరీ గుడ్, చాలా బాగా చేసావ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. మీ తమ్ముడు ఈరోజు మెమరీ వర్స్ చదవలేదా, అందుకే రాలేదా? ఓకే ఓకే, సరే సరే సరే, ఓకే, పర్లే పర్లే. నాకు వచ్చినోడు మంచి. గాడ్ బ్లెస్ యూ చెప్పేసినట్టే. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ నగేష్. ప్రిస్కిల్ అండ్ నగేష్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. నగేష్, రోజు కూర్చుంటున్నావా? ఓకే, నెక్స్ట్. సాషా. సాషా
ఏంటి అందరు వీడియోస్ నాకు హాయ్ సాషా ఆషా చూపించాలి ఒక రౌండ్ ఇయ్యాలి ఫ్రాక్ తోటి ఇలాగా అయ్యో సాషా బుక్ అయిపోయింది అది బాధ భలేగుంది నీ షీప్ షెపర్డ్ చాలా చాలా బాగుంది సాషా సూపర్ గా ఉంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు చాలా చాలా బాగుంది సాషా హలో ఏం మెసేజ్ వెతుకుతున్నావు ఏం వెతుకుతున్నావు ఓకే ప్రైస్ లా చెప్ప మరి అలాగా వెళ్ళి ఎలా చెప్తున్నావు చక్క రోజు చక్క తిరిగి చెప్తావు కదా వెరీ గుడ్ ఓకే సాషా సాషా తిరగలేదు కూర్చోండి వెరీ గుడ్ శ్రేష్ట సాక్షాన్ని అందులో ఉన్నది ఎవరని అడుగుదాం అనుకున్నాను బాగుంది సంహిత వెరీ గుడ్ అందులో ఎవరున్నారు అక్కడ అక్కడ ఎవరున్నారు బుక్ చూపించు భలే ఉన్నారు కలర్ఫుల్ గా ఎవరు డేవిడ్ అంట ఇంకెవరున్నారు అక్కడ వెరీ గుడ్ నాన్న స్పెషల్ క్లాస్ మిన్నీ అక్క వెరీ గుడ్ వెరీ ఫైట్ చేస్తుంటారట మరొకసారి స్పెషల్ క్లాస్ వెరీ గుడ్ God bless you, Sasha. Very good. Rock kuda balegundi. God bless you. Next. Susan. Huh? Video off chestadu. Okay. Sharon. Chala. ఒకసారి చూపించు. ఈ గొర్రె పిల్లను ఒకసారి చూపించు. ఇది కాదు. ఎలా చేసావు ఒకసారి ఎలా చేసావు ఒకసారి చెప్పవా చెప్పు అన్యూట్ చేసుకో పిల్లలు చూడండి మరి అందరు నేర్చుకోండి ఓకే 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 చాలా 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 బాగుంది నాన్న వెరీ గుడ్ అందరు తక్క చేసుకోండి సార్ చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యూ బాగుంది షారన్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి చాలా బాగా చేసావు నెక్స్ట్ చిలోని అండ్ జాయ్ హాయ్ జాయ్ ప్లేస్ మారిపోయేంటి హీరో అబ్బు భలే ఉన్నాడు కార్టూన్ అంటే చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ గుడ్ అబ్బు బాగుంది బాగుంది ఎలా చేసావు జాయ్ ఎలా చేసావు జోయాష్ కూడా జోయాష్ లానే చూస్తుంది మళ్ళీ చూపించు చెప్పు జోయాష్ అలాగే చూస్తుంది అలాగే కూర్చొని చెప్పు కొంచెం ముందుకు రా ముందు కొంచెం ముందుకు రా వుడెన్ స్టిక్స్ తీసుకున్నా అంటే టూత్ పిక్ అవి తీసుకున్నా వాటిని సేమ్ ఈక్వల్ సైజ్ లో కట్ చేసి అతనికి మార్కర్స్ తో బ్లాక్ కలర్ వేసా బ్లాక్ మార్కర్ తో కలర్ చేసా ఆ తర్వాత ఫేస్ ని ఒక పేపర్ మీద డ్రా చేసి దీనిపై నచ్చిస్తా ఆ తర్వాత హెడ్ కి నేను కొంచెం కాఫీ ఓకే వెరీ గుడ్ చాలా చాలా బాగుంది లాగా చెప్పాను కదా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ
Next, Sunny and Sony. Sunny and Sony. Sunny. Praise the Lord. Wow. God bless you. Panda bond. God bless you. Bond. Chala bond. Colorful ga undi ento. Akash painting. Akash. అసలు పెయింటింగ్ అదే ఆర్ట్ మర్చిపోయి అందరూ ఆకాష్ పెయింటింగ్ చూసామా ఆకాష్ ది చూడలేదు అయిపోయారా చాలా మంది స్పాట్ లైట్ అవ్వట్లేదు అక్క ఏంటో అర్థం కావాలి ఏదో టైం గొర్రెపిల్లలు తీసుకొచ్చి వెనక పెడతారేమో సీక్రెట్ గా తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తారేమో ఏం చేశారు చిన్నవేవో చూపించారు చూపించండి మళ్ళీ ఒకసారి అలెక్స్ సాని అందరికంటే పెద్దవే కాకపోతే బాగున్నాయి ప్రతిరోజు ఎక్కడో ఉండి ఒకేసారి దిగిపోకూడదు రెండు గొర్రెలు కొనేవాడు డాడీ సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడకపోతే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి మేము స్పాట్ లైట్ చేస్తాం అందరివి అయిపోయా ఓకే అనీ అండ్ గ్రేస్ బాగుంది నాన్న వా బుక్ ఒక పక్కన కాటన్ ఉన్నది ఇంకో తోట కాటన్ లేదేంటి అక్కే అంత కాటన్ పెట్టేసుకొని చెల్లికి బాగుంది నాన్న చాలా బాగుంది సూపర్ గా ఉంది వెరీ వెరీ గుడ్ అది సరిగ్గా చూపించు ఎలా ఉంది అది సరిగ్గా పెట్టు సెంటర్ లో పెట్టు సూపర్ గా ఉంది ఎంత పిచ్చి పిచ్చిగా ఉంది కదా చాలా చాలా బాగుంది వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ నాన్న నెక్స్ట్ ప్రైస్ ది లార్డ్ మిలోని అబ్బా చాలా రోజుల తర్వాత హాయ్ మిలోని మిలోని బాగుంది సింపుల్ గా ఉంది బాగుంది ఏది స్టైలీ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టైలీ ఏది నాన్న కూర్చోటం భయపడిపోతా ఉంటుంది హెల్త్ బాగుందా నీకు మిలోని మిలోని హెల్త్ బాగుందా ఏం కళ్ళు కింద అలా అయిపోతున్నాయి నల్లగా నిద్రపోవట్లేదా నిద్రపోతున్నావా చూసేపు సెల్ ఫోన్ చూస్తున్నావా బా నిద్రపో నీ కళ్ళు కొంచెం నీరసంగా కనిపిస్తున్నాయి కదా ఓకే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ శిలాని బాగా నిద్ర పట్టాలని ప్రార్థన చేస్తాం బాగా రెస్ట్ తీసుకో ఓకే హనీ హనీ వీడియో ఆఫ్ చేసింది హ్యాండ్ రెస్ట్ చేసింది ఓకే సుజాన్ వచ్చాడు ఇప్పుడు సుజాన్ వచ్చాడు ఇంకొకళ్ళు ఎవరో జాహ్నవి అని కనిపిస్తుంది సుజాన్ చేసావా ఏంటి ఇందాక వెళ్ళిపోయావు ఇందాక వీడియో ఆఫ్ అయింది బాగుంది నాన్న బాధ చేస్తావు ఇందాక హోస్ట్ నా వీడియో ఆఫ్ చేసినట్టు వచ్చింది అక్క చూపి అయ్యో ఓకే నాన్న ఎనీవేస్ ఇప్పుడు చూపించేసావు కదా గాడ్ బ్లెస్ యు నాన్న అంటాను కదా ఆన్ అయిపోయింది అయితే మెసేజ్ పెట్టావా లీవ్ అయి మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నాడు ఆకాష్ ఎక్కడో ఉన్నాడు చూడు ప్రజ్వల ఆకాష్ ప్రజ్వల నువ్వు ఆకాష్ ఎందుకు దూరం చేస్తున్నావు ఎంతసేపు లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడు లేడు ఇప్పుడు కూడా నాకు కనిపించు వీడియో ఆఫ్ చేశాడు అందుకే నువ్వు కనిపించకుండా చేస్తా ఉంటున్నా ఇప్పుడే హ్యాండ్ రైజ్ చేసాడు తంది ఏదో ఆగిపోతుందేమో
ఓకే పిల్లలు అందరు బాగున్నారు కదా, అందరు అయిపోయిందా? అందరికి అయితే ఓ అయిపోయింది. నిన్న చాలా మంది గేమ్ ఆడి అలసిపోయారంట అక్క, ఫిజికల్ ఫిట్నెస్ లేదు ఇన్ని రోజులు. శ్యామక్క మంచి లెసన్ చెప్పింది నిజంగా. ఏమైనా గానీ మళ్ళీ మళ్ళీ ఒకసారి గేమ్ ఆడుకోనక్క మేము బలంగా తయారవుతాం, ఎందుకంటే దేవుని పనిచేయడానికి. ఓకేనా? ఆడదామా? ఎంత మంది సిద్ధంగా ఉన్నారు పిల్లలు? అందరూ సిద్ధంగా లేరంట? అందరు రెడీగా ఉన్నారు. అందరు రెడీగా ఉన్నారు. వావ్, రెండు చేతులు. ఓకేనా? అయిపోయినట్టేనా? అక్క హనీ మళ్ళీ చూపిస్తుంది. మనం స్ట్రక్ అయిపోయామా? ఇప్పుడు హనీని ఎవరు ఎప్పుడైనా స్పాట్ లైట్ బాగుంది, చక్క కాటన్ కూడా అంటించాము, చాలా చాలా బాగుంది, బుజ్జి బుజ్జిగా ఉంది. గాడ్ బ్లెస్ యూ హనీ. ఓకే అక్క, అందరిది అయిపోయినట్టే. అందరికి అయిపోయిందా? మీ ఆడించి గేమ్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు? ఎంత మంది ఇష్టంగా ఉన్నారు గేమ్ ఆడాలి. మరి సిగ్నల్స్ అన్ని చూసుకొని వెళ్ళాలి, రోడ్ల మీద అటు ఇటు వెళ్ళిపోకూడదు పరిగెత్తుకుంటూ. అంతే అక్క, మరి యూటర్న్ అనేసరికి మీరు ఇలా టర్న్ తిరిగి మళ్ళీ ఏ ప్లేస్ ఏ పొజిషన్ చెప్తే ఆ పొజిషన్ లో నేను చెప్పే వరకు మీరు అలా టర్న్ తిరుగుతానే ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సరేనా? లేచి నిలబడండి పిల్లలు. హలో, నించుంటున్నారు అక్క? నించుంటున్నారు. ఓకే, మీ క్యామ్ సెట్ చేసుకోండి. అందరు వీడియోస్ ఆన్ చేయాలి. మరి హనీ, శిలోని, జోయాష్, మిలోని, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిలబడు మరి. సుజాన్ నుంచి, సుజాన్ అన్ని చేయాలి. సండే స్కూల్ కి వస్తే అక్కోళ్ళు ఏం చెప్తున్నారో అన్ని రెడీ రెడీగా చేస్తే వెరీ గుడ్ అంటారు అప్పుడు. ఓకే, మీరు స్టార్ట్ చేసే టైం. ఓకే, రెడీ, స్టార్ట్, గో, రన్. యెల్లో, యెల్లో, ఆరెంజ్, ఏదైనా ఒకటి. ఏం చేస్తున్నారు? అటు ఇటు కూడా చూడాలి, స్లోగా చేస్తూ అటు ఇటు చూడాలి. గ్రీన్, జిలీన అంత స్పీడ్ కాదు. గ్రీన్, సషా చెయ్యి నువ్వు కూడా. టర్న్, 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 టర్న్ అనా? టర్న్, టర్న్ అంటే ఏంటి? తిరగండి. కనిపించట్లే మా బ్లెస్సీగా. మళ్ళీ నేను దాన్ని సెర్చ్ చేయాలి కేవలం, కానీ తిరిగేస్తుంది, ఇల్లంతా తిరిగేస్తుంది. రెడ్, రెడ్, ఆరెంజ్, రెడ్, రెడ్, గ్రీన్. సామ్ చేయాలి. యు టర్న్. రెడ్, గ్రీన్, గ్రీన్, ఆరెంజ్. వెరీ గుడ్ తనిష్క, సూపర్. ఆ తనిష్క అంటున్నాను సోనిక. వాళ్ళది హోంవర్క్ కూడా చూడాలి. రెడ్ అనుకుంటా మనం. యూ టర్న్. జీబ్రా క్రాసింగ్. ఇంతకు చూస్తూ నడవండి ఆ క్రాసింగ్ లో, నడవండి, నడవండి. రెడ్, గ్రీన్, గ్రీన్, ఆరెంజ్. పరిగెడుతూ తిరగండి, అక్కడే తిరగండి. యూటర్న్, అలా వెళ్ళి టర్న్ తీసుకొని మళ్ళీ రావాలి, అలా వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకొని రావాలి. అది అక్కడక్కడ తిరిగేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, అయిపోయింది అక్క టైం, మరి ఇంకొంతసేపు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఇప్పుడు మనల్ని జోయన్, జోయన్ అన్నయ్య ఆడిస్తాడు. జోయన్ అన్న కదా పెద్దోడు,
జోయల్ జోయల్ పెద్దడు జోయల్ జోయల్ పెద్దడా ఓకే ఆ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నానా ఓకే అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లీడర్ ఉంటారు ఈ రోజు జోయల్ అన్నయ్య అన్నయ్య లీడర్ అన్నమాట ఓకే రెడీ స్టార్ట్ గో ఆ సో యు టర్న్ అబ్బా బండి మీద నిజంగా ట్రై చేస్తున్నారు వాడు బండి పట్టుకొని సూపర్ సూపర్ రెడ్ మమ్మీ గ్రీన్ యు టర్న్ తిరిగేండి ఇల్లంతా ఏం జోయల్ పాప ఈ ఆఫర్స్ పెట్టుకున్నాడు ఫోన్ పడిపోతుంది వచ్చిన అయ్యో అబ్లెసి మీకు కనిపిస్తుంటే కానీ మొత్తం తిరిగేస్తుంది హలో యు టర్న్ బ్లెస్సి సూపర్ బ్లెస్సి నువ్వు హలో green red okay u turn I think it's too much okay red green వండర్ఫుల్ రెడ్ ఓకే స్టాప్ ఓకే వెరీ వెరీ గుడ్ థ్యాంక్ యూ అన్నయ్య గాడ్ బ్లెస్ యూ కూర్చోండి పిల్లలు అందరు కూడా సూపర్ సూపర్ గా ఉంది చాలా బాగుంది కదక్క శమక్క ఎలా ఉంది అక్క సూపర్ మా పిల్లల ఆటలు బాగున్నాయా అందరు వాటర్ తాగండి ఒక్కసారి వాటర్ తాగేసి కూర్చోండి పిల్లలు ఓకే పిల్లలు నేను ఇప్పుడు ఒక హలో ఒక్క నిమిషం ఎవరు మాట్లాడుతున్నారు చెమక్క ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను చూపించు అందరం కలిసి ఒక వీడియో చూద్దాం చక్కగా అందరు జాగ్రత్తగా కూర్చోండి చెమక్క చెప్పు మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో దాని నుంచి మరలా మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి లెసన్ ఉంటది మీరు చాలా గమనించాలి ఎలాగుంది ఏంటి అనేది మీకు ఏసయ్య ఏ జ్ఞానం ఇచ్చారు ఏం తెలియపరిచారో మీరు మళ్ళీ చెప్తారు ఓకేనా పిల్లలు ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు ఆడుకున్నాం కదా ఇంకా సైలెంట్ గా కూర్చోడు సరే మరి ఈరోజు ఎంతమంది ఉదయం బైబిల్ చదువుకున్నారు సరిగ్గా చూపించలేదు చేతన్ చూపించండి నాకు ఎంతమంది బైబిల్ చదువుకున్నారు ఈ రోజు ఉదయం ఓకే ఇలా కాదు ఎంతమంది చదవలేదో చూపించండి ఎంతమంది బైబిల్ చదవలేదు చార్లెస్ బైబిల్ చదవలేదమ్మా పొద్దున్న తనిష్క చదవలేదా చదివిన వాళ్ళు దించేయండి ఎవరైతే నేను చదవలేదు బైబిల్ ఓపెన్ చేయలేదు అన్న వాళ్ళు చూపించండి ఎప్సిబా హుసన్న భాను ప్రకాష్ మరి సార్ అలా ఉండకూడదే ఇన్ని రోజులు మనం కేసీ చెప్తా ఉన్నారు కదా బైబిల్ చదువుకోవటం ప్రార్థన చేయటం మరి ఇంకా మనం లేజీగా ఉంటే ఎలాగా ఓకే ఇక్కడ మనం ఇప్పుడు ఒక వీడియో చూడబోతున్నాం దానిలో చాలా విషయాలు వేసే మనకి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా మనం గమనిస్తాం పిల్లలు ఓకే శమక్క ఓకే రెడీ వస్తుందా
పిల్లలు అందరు చూడండి శ్రద్ధగా, అందులో ఏం చూస్తున్నారో మీరు, నేను అడుగుతాను మళ్ళీ మిమ్మల్ని ఆన్సర్ అడుగుతాను, అందరూ శ్రద్ధగా చూడాలి. ఇప్పుడు శ్యామలకు కూడా చెప్పారు కదా. ఓకే రెడీ స్టార్ట్ గో. సాంగ్ సౌండ్ పెంచు. వాట్సాప్ పిల్లలు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవునిలో ఉంటే అతను పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంటది అనే సన్నివేశాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు. పాట సౌండ్ వినిపించట్లా? సౌండ్ షేర్ చేయాలక్క. సౌండ్ లేదు. స్క్రీన్ షేర్ చేసినప్పుడు కింద Good morning.
ఉన్నారా? ఎట్లా అనిపించింది మీకు? ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా పిల్లలు? హలో, ఏం చేయాలన్నట్టు చెప్పాలి. సూపర్ అంటున్నాడు. వాళ్ళందరూ ఎక్కడున్నారు పిల్లలు? అర్థమైందా మీకు? ఎవరైనా ఒకళ్ళు చెయ్యమ్మా. హలో, పరలోకంలో ఉన్నాం. వెరీ గుడ్. ఏం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా పరలోకంలో? హ్యాపీ 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 హ్యాపీగా ఉన్నారు కదా. సరే పిల్లలు, చాలా చాలా సంతోషం పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరు చక్కగా మన పరలోకంలో ఎలా ఉంటామో మనం చూసాం కదా. సరే పిల్లలు, ఇప్పుడు మనం వాక్యం నేర్చేసుకోవడానికి మనం వెళ్ళిపోదాం పిల్లలు. సరేనా? మీ నోట్ బుక్ మీ బైబిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? అన్ని తెచ్చుకున్నారా? మరి ఈరోజు వాక్యం నేర్చుకుందామా? ఓకే, ఎవరైతే వాక్యం నేను వినాలి చేసి నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రెండు చేతులు జోడించండి పిల్లలు. రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు. మేము చక్కని పాట చూడడానికి మీరు మాకు సహాయం చేశారయ్యా. ఒక దినాన్ని పరలోకంలో నిత్యము మేము మీతో పాటు ఉంటూ వాయిద్యాలు వాయిస్తూ నిన్ను మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనములు. ఈ సమయంలో ప్రభువా చేరవచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ చేతులు కప్పిస్తున్నాను. నన్ను నీ పాదముల చెంత పెట్టుకుంటున్నానయ్యా. నీవే నీ వాక్యంతో నాతో నన్ను బలపరచమని తను నీ సిల్వ చాటు నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మ నిపుదలు నాకు ఇచ్చి తన్ని మీరే నన్ను వాడుకోమని అడుగుతున్నాను. చేరవచ్చిన ప్రతి బిడ్డను నీ పాదముల చెంత పెట్టుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. క్రైస్తవ పిల్లలు, ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చిందాం. 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. నేను ప్రతిసారి వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను కదా, ఇప్పుడు కూడా అడుగుతున్నాను. కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బ్లస్ యాక్క చెప్తుందంట. 27. కరెక్ట్ ఆన్సర్. ఇంకెవరు ఉన్నారా చెప్పడానికి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? బ్లస్ క్లియర్ ఛాన్స్ అయిపోయింది. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? శమక్క చూస్తున్నావా? శమక్క చూస్తున్నా. అయ్యో, నెక్స్ట్ ఇంకోటి ఇద్దాం.
చెప్పండి. 14 అక్క. వెరీ గుడ్, 14. పౌలు రాసిన పత్రికలు 14. అయితే సరే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను పౌలు రాసిన పత్రికల్లో నుంచి 6వ పుస్తకం తీయండి పిల్లలు. తెలుసా మీకు అసలు పౌలు రాసిన పత్రికలు 14 అని తెలుసు? ఎక్కడున్నాయో తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి. 6వ పుస్తకం లెక్క పెడదామా ఇప్పుడు? అయితే 6వ పుస్తకం ఏంటో లెక్క పెడదామా. అసలు స్టార్టింగ్ ఎక్కడున్నారు? మొదట సువార్తలు 4, తర్వాత చరిత్ర గ్రంథము 1, 5 అయిపోయింది. ఆ తర్వాత నుంచి పౌలు పత్రికలు ఉన్నాయి పిల్లలు. 1, 1 లెక్క పెడదామా? అక్కడ నుంచి అపోస్తల కార్యాలు అయిపోయి ఆ తర్వాత రోమీయుల పత్రిక, 1వ కొరింథీ, 2వ కొరింథీ, గలతి, ఎఫెసి, ఫిలిప్పి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీద్దామా ఒకసారి అందరికి తీయండి పిల్లలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 180వ పేజ్, క్రొత్త నిబంధనలో 180వ పేజ్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎవరు ఎవరు రెడీ ఉన్నారు తీసి చదవాలి? ఎవరు చదువుతారు? చెమక్క 180వ పేజీ 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి, మన పౌరస్థితి పరలోకమంతటిన్ హెవెన్ ఫ్రమ్ విచ్ వి ఆర్ ఈగర్లీ వెయిట్ చదువుతుంటాను. ఓకే, ఎక్కడ ఉంది చెప్పండి ఆన్సర్, ఎక్కడ ఉంది మన పౌరస్థితి? ఎక్కడ ఉంది చెప్పండి మరి ఒకసారి గట్టిగా. వెరీ గుడ్, పరలోకంలో మన పౌరస్థితి ఉంది కదా పిల్లలు. ఓకే, మన కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామంట? ఎందుకుంది పరలోకంలో మన పౌరస్థితి అసలు ఎందుకుంది? మనం ఎవరు పిల్లలు? మనం ఎవరము? దేవుని పిల్లలు. కాబట్టి మనం ఎవరు? అక్కడికే మనం వెళ్ళిపోవాలి కదా. ఒక్క నిమిషం నిక్కి, నిక్కి ఒక్క నిమిషం. ఇది ఓకే పిల్లలు, మనం మనం దేవుని నుంచి, దేవుని దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరకే మనం వెళ్ళిపోవాలి కదా. ఎక్కడుంది మన పౌరస్థితి? మీకు శ్యామలా కనిపిస్తుందా? లేదు, ఇంకా పెట్టలేదు నువ్వు. ఏమి రాట్లా నువ్వే వచ్చిందా? పెద్దగా చెయ్యి. వచ్చిందా? చూడండి పిల్లలు, ఎక్కడుంది ఇప్పుడు మంది? అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మన పౌర స్థితి పరలోకమునందు ఉన్నది. ఎందుకు పరలోకంలో ఉంది పిల్లలు? మనం ఎక్కడ వారం అంటే దేవుడు తనే మనల్ని ఇక్కడికి పంపించడం నేర్చుకున్నాం కదా. అంతకుముందు ఆయన మహిమ నిమిత్తమే, ఆయన మహిమ పరచవారంగా మనం ఉండాలని ఆయన తన చేతులతో నిర్మించి మనల్ని ఇక్కడికి పంపించారు పిల్లలు. కాబట్టి మనం ఎవరము? దేవుని యొక్క పని చేసే వాళ్ళము కదా. కాబట్టి మనం దేవుడు మనల్ని అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పంపించారు? నా పని మీరు చేయండి అని పంపించినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మనం ఆ పని పూర్తి చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మనం మళ్ళీ తండ్రి అని దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. డాడీ నిన్నేం చేస్తున్నారు బజారుకి పంపించి ఏదైనా తెమ్మని ఒక బిస్కెట్ ప్యాకెట్ లాగా ఒక చాక్లెట్ తెచ్చుకోవడానికి వెళ్ళావు అనుకో, మళ్ళీ ఇంటికి వస్తావా? అక్కడ నుంచి అలా ఎక్కడికైనా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళాం కదా. మనం ఎక్కడికి వస్తామో మళ్ళీ తిరిగి మన ఇంటికే మనం వచ్చేస్తాం. అలాగే దేవాతి దేవుడు కూడా నిన్ను ప్రేమించి ఆయన యొక్క మహిమను గురించి అందరికి చెప్పాలని నిన్ను ఇక్కడికి ఈ భూలోకానికి పంపించాడు పిల్లలు. మీకు నమ్ముతున్నారా మరి మీరు? ఓకేనా, అర్థమవుతుందా? ఓకే, మిమ్మల్ని ఇక్కడికి పంపించిన దేవుడు అప్పుడు చెప్పాడు మీకు ఒక పని. ఏం పని అది? దేవుని గురించి అందరికి చెప్పమని, ఆయన మహిమ పరచాలని ఇక్కడికి పంపించారు. అందుకని మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మన పౌరస్థితి పరలోకమునందు ఉన్నది అని చెప్తున్నాడు కదా. ఓకే, ఒకసారి చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. పిల్లలు అర్థమైంది కదా? మరలా వచ్చి
నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మళ్ళీ వస్తానంటున్నాడు. అసలు ఎప్పుడు వచ్చారు పిల్లలు? దేవాతి దేవుడు మరి ఆదాముని అవ్వ తప్పు చేసినప్పుడు ఆ ఏదేం తోటలో నుంచి వాళ్ళకి చర్మపు తొక్కాయలు చేసి అక్కడి బయటకు పంపించేశారు కదా, వాళ్ళు పాపం చేశారు కదా. అలా 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 ఈ లోకం అంతా కూడా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు పిల్లలు? తన అదితి కుమారుణ్ణి మన కొరకు బహుమానంగా పంపించారు కదా. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ఏం చేశారు పిల్లలు? మనందరి పాపం నిమిత్తమై ఆయన సిలువలో మరి మనందరి కొరకు గాయం ఉంది, మరి రక్తమును కాచి చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కాచారు. అంతగా నీ కొరకు నా కొరకు నలిగిపోయి సిలువలో చనిపోయారు. చనిపోయిన యేసయ్యను సమాధి చేశారు. ఆయన సమాధిలోనే ఉన్నారా? లేరు, మన మధ్యలో ఉండి పునరుద్ధానుడు అయిపోయాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా జీవింపచేస్తున్నాడు. ఆయన చనిపోయాడా, తిరిగి లేచారా పిల్లలు? ఆయన తిరిగి లేచిన దేవుడు, చనిపోయి మరలా తిరిగి లేచిన దేవుడు. ఆయన అలా ఆరోగ్యం అయిపోయి మళ్ళీ తండ్రి యొద్దకు పరలోకానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అయితే చెప్తున్నాడు మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును, అంతవరకు మీరు నా పని చెయ్యండి అని యేసయ్య చెప్పారు పిల్లలు. ఎంతవరకు అంట? యేసయ్య మళ్ళీ వచ్చే వరకు మనం ఆ పని చేయాలి. అయితే ఎవరైతే ఆ పని చేయలేదో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో కదా, ఆ పని చేసిన వాళ్ళకి మాత్రం గొప్ప బరి బహుమానాలు చాలా చాలా ఉంటాయి కదా. అయితే యేసయ్య మరలా నేను వస్తాను అంటున్నారు. అందుకే అతి త్వరలో యేసయ్య రాబోతున్నారు పిల్లలు. అందరు చెప్తారు కదా మనకి అతి త్వరలో యేసయ్య రాబోతున్నారు. ఎందరైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అప్పుడు యేసయ్యతో పాటు అలాగ వెళ్ళిపోతాం పిల్లలు. చూద్దామా, అయితే చూసారా చాలా భయంకరంగా ఉంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. 2 తిమోతి 3:1 రాయబడింది పిల్లలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మరి ఇప్పుడు దేవుడు చెప్తాడు కదా యేసుక్రీస్తు నేను మరలా వస్తాను అప్పుడు మిమ్మల్ని అందరిని తీసుకుని వెళ్తానని. అయితే ఆయన వచ్చే సమయానికి భయంకరంగా ఉంటదంట పరిస్థితులు అన్ని కూడా. ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి, కరోనా వైరస్ చాలా వచ్చేసింది కదా, దగ్గర 2 కోట్ల మందికి ఆ వైరస్ వచ్చింది, 7 లాక్స్ మెంబర్స్ పైగా తండ్రి చనిపోయారు కదా ఆ కేసుల వల్ల. ఇంకా చాలా చాలా మనకు తెలియకుండా ఇంకెంతమంది చనిపోయారు, ఎంతమంది ఆ వ్యాధికి గురైపోయారు కదా ఆ భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అలాగే మొన్న ఎక్కడో కేరళలో ఎరోప్లేన్ ఒకటి కూలిపోయింది, అక్కడ కొంతమంది చనిపోయారు. మళ్ళీ ఇంకెక్కడో లెబానోన్లో ఎక్కడో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. మళ్ళీ విజయవాడలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇంకా వైజాగ్ లో చాలా చాలా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది. చాలా చాలా భయంకరమైన మొన్న ముంబైలో ఏమైంది, గొప్ప వరద వచ్చేసింది కదా పిల్లలు. అలాగా చాలా చాలా ప్లేసెస్ లో భయంకరమైన పరిస్థితులు, అపాయకరమైన కాలములు వచ్చును అని రాశారు కదా వాక్యంలో. అందుకే నిద్రపోయిన వాళ్ళు తిరిగి ఉదయం లెగుస్తారో లేవరో కూడా మనకు అర్థం కావట్లేదు కదా. అలాంటి పరిస్థితుల్లో మనం నేను చూశాను పిల్లలు, ఈ విజయవాడలో జరిగిన ఆ యొక్క అగ్ని ప్రమాదంలో ఒక పాస్టర్ గారు చనిపోయారంట పిల్లలు. పాపం వాళ్ళిద్దరికి కరోనా వైరస్ వచ్చిందంట, హాస్పిటల్ లో ఉన్నారంట. పాస్టర్ గారికి తగ్గిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇంకా 2 డేస్ లో భార్యకు కూడా తగ్గిపోయింది కదా, ఇద్దరు వెళ్ళిపోదాం అనుకునేసరికి ఆ ఇద్దరు కూడా అందులోనే చనిపోయారు పిల్లలు. అయితే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి అని అంటున్నారు పిల్లలు. మనందరం కూడా యేసయ్య నా కోసం వచ్చాడు, నా కోసం చనిపోయాడు, మళ్ళా వస్తున్నారు, నన్ను తీసుకెళ్తున్నారని నమ్మి ఆయన అందు విశ్వాసం ఉంచితే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం చనిపోయినా ఉన్నా గానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్తారు మనల్ని? పరలోకానికి తీసుకెళ్తారు పిల్లలు. ఇంకా చాలా మంది చూడండి ఆ భయంకరమైన ప్లేస్ లో వాళ్ళు ఉండి ఎంతో ఏడుస్తూ నిస్సహాయక స్థితిలో వేదంతో ఉంటే ఇక్కడ చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి పార్టీలకి వెళ్ళారు, పబ్స్కి వెళ్ళారు, అబ్బాబ్బా ఎంత హడావుడిగా వాళ్ళు ఎంతో భోజనం తింటున్నారు. కానీ కొంతమందికి కనీసం మనుషులు తాగడానికి కూడా లేదు పిల్లలు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. తిన్నంత తిని తాగినంత తాగి చాలా వదిలేశారు కదా పిల్లలు. ఇక్కడ చూడండి ఇల్లు కూడా కట్టుకుంటున్నారు, హ్యాపీగా హౌస్ ఓపెనింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంత బాగుందో, చాలా మంది టూరిజం చాలా చాలా ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇందాక మనం చూసింది ఏంటి, ఏం చూసాము, వాళ్ళందరూ కూడా చాలా చాలా నిస్సహాయక స్థితిలో వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఓదార్చే వాళ్ళు లేరు, వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళు ఎవరు లేరు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడేమో వీళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు అన్ని కూడా దేవుని రాకడ వచ్చేసరికి ఉంటాయంట. అయితే మనం సంతోషంగా ఉన్నా కానీ దేవుని విడిచిపెట్టకూడదు, దుఃఖంలో ఉన్నా కానీ దేవుని విడిచిపెట్టకూడదు, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం దేవుని
విడిచిపెట్టుకోవడం పిల్లలు. ఎందుకంటే ఏసయ్య ఎప్పుడు మన కోసం వస్తున్నారో మనకి తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ చూద్దాం, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనిచు పెండ్లికి ఇచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనిషి కుమారుడు అక్కడ ఉండును. ఎలా ఉంటుంది అంటే పిల్లలు, ఆ రోజు మన నోవాహు గురించి తెలుసు కదా, ఆ రోజు వాళ్ళందరికీ కూడా నోవాహు చెప్పాడు, రండి రండి ఇందులోకి వచ్చేసండి, మీరు ఏదో పెద్ద ప్రళయం వచ్చేస్తుందంట, పెద్ద వర్షం వస్తుందట, మరి వరదలు వస్తుందంట, మరి రండి మీరు అని అంటే ఎవరు కూడా రాకుండా అందరు ఎగతాళి చేశారు కదా, హేళన చేశారు. కానీ కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి నోవాహు గారు తన కుటుంబం 8 మంది కలిసి ఆ ఓడను నిర్మించారు. వాళ్ళు ఓడను నిర్మించి ఒక రోజు ఆ ఓడల్లోకి వెళ్ళినప్పుడు ఇంకెవరు రాకుండా దాని తలుపులను మరి గడియ వేసింది ఎవరు, దేవాది దేవుడు. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ జల ప్రళయం వచ్చి వాళ్ళందరినీ కొట్టుకొని పోయే వరకు వాళ్ళు ఎరుగకపోయారు. అంటే ఇంకా అంత నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. మరి మనిషి కుమారుడు అక్కడ అలాగే ఉంటాడు. సడన్ గా వచ్చేసింది వర్షం, సడన్ గా వరదలాగా వచ్చేసింది, ఇల్లు మురిగిపోయినాయి, కొండలు మురిగిపోయినాయి. ఇంకా కొండలు మురిగిపోతే ఇంకేం కనిపిస్తాయి పిల్లలు, ఏం ఉండదు కదా, సర్వనాశనం అయిపోయింది పిల్లలు. ఆ రోజు మనం దేవుడా దేవుడా అన్నా గానీ అవదు, ముందుగానే దేవుని మాటలు మనం వింటున్నాం కాబట్టి ప్రభువా నన్ను రక్షించండి, ఆ పరిస్థితుల నుంచి నన్ను తప్పించండి అని మనం ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. చూసారా ఈ దొంగ ఎలా వస్తున్నాడు, మీ ఇంటికి ఎప్పుడైనా దొంగ వచ్చాడా పిల్లలు? ఆ మా ఇంటికి వచ్చాడు ఒకసారి దొంగడు, మాకు అసలు ఏమీ తెలియదు, మేము బయటికి ప్రార్థనకి వెళ్ళిపోయాము, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఉన్న వస్తువులు చాలా 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 గోల్డ్ పట్టుకెళ్ళిపోయాడు, డబ్బు పట్టుకెళ్ళిపోయాడు, అప్పట్లో సీడీ ప్లేయర్ అంటారు, కెమెరా అంటారు, అన్ని చాలా 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 ఐటమ్స్ తను పట్టుకెళ్ళిపోయాడు. 6:00 వెళ్ళి మళ్ళీ 9:30 మేము ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో ఉన్న చాలా చాలా వస్తువులు తను ఎత్తుకెళ్ళిపోయాడు. మాకు తెలియదు దొంగ వచ్చినట్లు, కానీ ఆ రోజు తెలిసింటే మేము ఏం చేసేవాళ్ళం, ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా, మాకు అసలు అతను ఎప్పుడు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఏంటో కూడా తెలియదు. మాకే కాదు మా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకి కూడా ఈ ఇన్సిడెంట్ తెలియదు పిల్లలు. చూసారా ఎంత నేగో, ఎవ్వరికి తెలియకుండా కామ్ గా వచ్చేసాడు పిల్లలు. అయితే దేవాది దేవుడు ఎలా వస్తారంటే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చిన అలాగే ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియను. అంటే ఎవరికి తెలియకుండా ఈ దొంగ వచ్చాడు కదా, కానీ దేవుడు అలా కాదు పిల్లలు. ఒకరోజు సడన్ గా మన ఇంటికి వస్తారు, మన దగ్గరికి వస్తారు ఏసయ్య, ఈ దొంగ సడన్ గా వచ్చినట్లుగా మరి ఏసయ్య మన దగ్గరికి రాబోతున్నాడు. ఆ పరిస్థితులు మనం ఎలా ఉండొచ్చు, ఒకవేళ హ్యాపీగా అందరితో పాటు ఎంజాయ్ చేస్తా ఉన్నామా, లేకపోతే విచారంగా ఏడుస్తూ కృంగిపోయి మనం ఉంటున్నామా, మరి ఇంకా దేవుని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తా ఉన్నామా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో అలాంటి సమయంలో దేవుడు వస్తాడంట. ఎలాంటి సమయం అయినా కానీ ఏసయ్యని మాత్రం మనం విడిచిపెట్టకూడదు పిల్లలు. అలాంటి సమయంలో ఏసయ్య మన కోసం వస్తారట. వచ్చినప్పుడు చూస్తారు, అయ్యో ఒకసారి ఓకే ఒక్క నిమిషం, చూద్దాం ఎలాంటి సమయంలో. ఇక్కడ చూడండి వినిపిస్తుందా, అమ్మా ఆడియో పెంచాలి, ఆడియో పెంచాలి, ఈ వీడియోలో ఆడియో ఉంటుంది చూడండి, ఎక్కడ అవుతారు ఆడియో లేకపోతే దాని ఎఫెక్ట్ ఉండదు అమ్మా. అన్నా మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టండి, ఆడియో చివర ఉంచండి, ఇటువైపు చివర, దాని మీద మౌస్ పెడితే మీకు కనిపిస్తుంది, ఆ పైకి ఎత్తండి, అంటే ఇటువైపు రైట్ సైడ్ లాస్ట్ పెట్టి ఆ పైకి ఎత్తండి, దాని మీద మౌస్ పెడితే మీకు తెలుస్తుంది. యువతల చివర ఉందమ్మా, రైట్ సైడ్ చివర, రైట్ సైడ్ కింద మౌస్ పెడితే అది వాల్యూమ్ బార్ కనిపిస్తుంది, పైకి ఎత్తండి. కనిపించింది అన్న, పైకి ఇంకా పైకి ఎత్తండి, ఫుల్ సౌండ్ పెట్టాను అన్న, మ్యూట్ చేసేయండి, అందరూ మ్యూట్ చేసేస్తే సరిపో.
నిమ్మక్క మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. పిల్లలు వినిపిస్తుందా? పాస్టర్ గారు చక్కగా వాక్యం చెప్తున్నారు. ఏసయ్య మళ్ళీ త్వరగా రాబోతున్నారు, రాజులకు రాజుగా, ప్రభుల ప్రభు ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలాంటి ఆయన వచ్చినప్పుడు పెద్ద బూర శబ్దం వినిపిస్తా ఉంటది. అది ఏ సమయమో తెలియదు, ఈ గడియలోనే రావచ్చు, ఈ సెకండ్ లో, ఈ గంటలో, ఈ రోజు గాని, ఇంకా సంవత్సరం గాని, 10 సంవత్సరాలు, ఎప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు. కావాలని కాకపోతే మీరు ఏం చేయాలో మీరు సిద్ధపడి ఉండాలి అని చెప్తున్నాడు. మీరు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా గానీ ఏసైన మాత్రం మీరు విడిచిపెట్టకూడదు. ఆయనతోనే మనం సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం వాక్యం చదువుతూ ఉండాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళని ఏసయ్య తనతో పాటు తీసుకుని వెళ్తారని చెప్తా ఉండగానే ఆయన ఏసై వచ్చేసారు చూసారు ఎంత భయంకరమైన పరిస్థితితో అక్కడ ఏమైందో చూసారు కదా పిల్లల వీడియోలో. అందరూ వెళ్ళిపోయారు, కొంతమంది మాత్రం ఉండిపోయారు. వాళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు అప్పుడప్పుడు వాక్యం బైబిల్ చదువుతున్నారు, కానీ వాళ్ళ హృదయంలో పూర్ణంగా దేవుని ఆరాధించలేకపోయారు. పిల్లలు సంపూర్ణంగా ఏసైని సొంత రక్షకునిగా అంగీకరించలేకపోయారు. అప్పుడప్పుడు బయటికి అటు ఇటు చూస్తా ఉన్నారు పిల్లలు. అటు ఇటు మనం చూడకూడదు, ఏసైనే మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఏమైపోతారు పిల్లలు, ఆ యొక్క బూర శబ్దాన్ని వాళ్ళు వినలేరు. ఆ రోజు వాళ్ళు అక్కడే ఉండిపోయారు. దేవాతి దేవునితో ఎవరైతే కలిసి సన్నిహితంగా ఉన్నారో, ప్రతిరోజు ఏసైని వెతుకుతున్నారో, ఏసైతో మాట్లాడుతున్నారో, ఏసై మాటలు వింటున్నారో, వాళ్ళు మాత్రం శబ్దాన్ని విన్నారు. దేవుని దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా ఎంతమంది వేల దూతలు అందరు దూతల సమూహంతో అక్కడికి యేసుప్రభు వారు వస్తా ఉన్నారు పిల్లలు. ఆయన వచ్చినప్పుడు ఎంత బాగుంది తెలుసా పిల్లలు? మరి ఇంకా ఏమొస్తుంది చూసారా, బూర శబ్దం వచ్చింది పిల్లలు. అది కొంచెం వాళ్ళందరూ కూడా బూరలు ఊదుతూ వచ్చేస్తున్నారు. మనం ఏసైతో కలిసి ఏసైతో మనం ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏసై మనం పిలిస్తే మనకి ఆ స్వరం వినిపిస్తూ ఉంటది కదా. ఏసైతో మనం మాట్లాడకుండా మన ఇష్టానుసారంగా మనం అటు ఇటు ఉన్నాం అనుకో, ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపు మనకు వినపడదు, ఆ బూర శబ్దం మనకు వినపడదు పిల్లలు. ఏసుతో కలిసి ఉంటేనే మనకు ఆ బూర శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మనం మహిమ శరీరంతో ఏసై దగ్గరికి వెళ్ళిపోతాం. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటే అప్పుడు మనకు ఆ మహిమ శరీరం రాదు, ఆ సౌండ్ కూడా మనకి వినిపించదు, మనం ఇక్కడే ఉండిపోతాం. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అప్పుడు ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మనం తప్పించుకొని ఏసై దగ్గరే ఉండాలంటే మనం ఏం చేయాలని ప్రతిరోజు నేర్చుకుంటున్నాం మనం, విధేయత కలిగి ఉండాలి, దేవుని పూర్ణ మనసుతో ఆరాధించాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి పిల్లలు. అలా నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. చూసారా ఆయన సైన్య సమూహంతో 1000 దూతులతో వస్తున్నప్పుడు మృతులైన వారు పొందుతలేతురు. చూసారా సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచిపోతా ఉన్నారు పిల్లలు, వాళ్ళందరి దగ్గరికి దూతులు వచ్చారు. అంతేకాకుండా బ్రతికున్న మనం కూడా ఎవరైతే ఏసేని నమ్ముకున్నారో, సొంత రక్షకునిగా అంగీకరించారో, ఇంకేం చెప్తున్నావు, ఎవరైతే విధేయతగా ఉన్నారో, మరి దేవుని మాటను వింటున్నారో, ప్రార్థన చేసుకుంటున్నారో, వాక్యం చదువుతున్నారో, శ్రద్ధగా భయభక్తులు కలిగి ఉంటున్నారో, వాళ్ళందరూ కూడా పూర్వ శబ్దాన్ని వింటారు పిల్లలు. వినిపించగానే మనం ఇలా లేచి వెళ్ళిపోతాం. ఎంతమందికి ఇష్టంగా ఉంది అలా వెళ్ళడానికి? ఈ రోజు మనం అలా ఇష్టపడితే మనం అందరం ఏం చేయాలి? ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాల. నువ్వు ఒకరోజు మమ్మీ నీతో మాట్లాడదనుకో, నీకు ఎలా ఫీల్ అవుతావు? నువ్వు మమ్మీ నాతో మాట్లాడలేదు, ఆడి నాతో మాట్లాడలేదు అంటూ ఉంటావు కదా. మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు నాతో ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని అడుగుతా ఉంటావు. ఇంకా నీ ఫ్రెండ్ కూడా మాట్లాడకపోతే నువ్వు చాలా బాధపడతావు కదా. మన నిజమైన స్నేహితుడు ఏసయ్య. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును. ఏసై నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమను బట్టి నువ్వు ఏసైతో కలిసి ఉంటే ఆయన వచ్చినప్పుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తారు పిల్లలు. అప్పుడు ఆయన బూర శబ్దం చేసినప్పుడు ఎరుకోగొడలు కూలిపోయినాయి కదా. బూర శబ్దం చేసినప్పుడు గిద్యోను కూడా మిద్యానీయుల దగ్గర జయాన్ని పొందుకున్నారు కదా. ఈ రోజు బూర శబ్దం వచ్చినప్పుడు మనకు కూడా విజయమే. ఆ సౌండ్ ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా పర్లోకి రాజు వెళ్ళిపోతారు పిల్లలు. రాకెట్ ఎలా చూసుకొని వెళ్ళిపోతుంది అలా మనం ఏసీ కలిసి వెళ్ళిపోతాం పిల్లలు. తప్పకుండా ఒక్కసారి ఆ మహిమ రాజ్యంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు సమాధిలోంచి వెళ్ళిపోతున్నారు, బ్రతుకున్న వాళ్ళు కూడా ఏసీని అంగీకరించిన వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎవరు వెళ్తారో చూద్దామా.
అదిగో సమాధిలో నుంచి ఇళ్లలో నుంచి వెళ్ళిపోతున్నారు. కారు డ్రైవ్ తీసుకున్నా కానీ వాళ్ళు ఏసీట వేసాయా, నా డ్రైవింగ్ అంతట్లో నువ్వు తోడుగా ఉండేసా, నా కుటుంబాన్ని కాపాడవేసా అనుకుంటారు. వాళ్ళు డ్రైవ్ చేస్తే కూడా దేవునికి ప్రార్థన చేస్తానే ఉన్నారు పిల్లలు. పిచ్చి పిచ్చిగా అవి ఇవి చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటలేదు, ఏసే మాటలు మాట్లాడుకుంటూ చక్కగా ఉన్నారు, ప్రార్థన చేసుకుని బయలుదేరు. అబ్బా ఎంత అద్భుతమో కదా. ఆ సమయంలో ఆ బోర శబ్దం వాళ్ళకి వినిపించిన కారు అంతా అట్లా వెళ్ళిపోతారు. అబ్బో వీళ్ళు పొలం పొలం చేసుకుంటున్నారు. అక్కడ కూడా ఆ పనులు చేసుకుంటే కూడు మా పొలంలో మీరు సహాయం చేయండి, మాకు మంచి పంటలు ఇవ్వండి ప్రభా, మాకు వృద్ధిని దయచేయండి ప్రభా, మమ్మల్ని పోషించండి అనుకుంటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు దేవుని భూల శబ్దం వినిపించింది, చక్కగా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు పిల్లలు. ఇంకా రోడ్డు క్లీన్ చేస్తా ఉన్నారు వాళ్ళు, చర్చిలో ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు, అబ్బాబ్బా ఇళ్లలో ఉన్న వాళ్ళు అందరు చాలా మంది చాలా మంది చాలా మంది దేవుని స్వరాన్ని విన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు పిల్లలు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి కదా పిల్లలు. అయితే ఈ రోజు ఆ బూర శబ్దాన్ని వినాలంటే మనకి దురద చెవులు ఉండకూడదు పిల్లలు. దురద చెవులు కలిగిన వాళ్ళు ఏసే బూర శబ్దాన్ని మనం ఆ దూతలందరూ బూరలు పట్టుకుంటూ ఓ మనం ఊతా ఉన్నప్పుడు మనకి ఆ దురద చెవులు ఉంటే వినపడదు. కాబట్టి మనం ఏసేని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ చిచ్చి చెడ్డ మాటలు వినే చెవులను తీసివేసి ఏసే మనకి ఏసే మాటలు వినగలిగే చెవులను మనకి ఇస్తాడు. సరా, ఎవరైతే ఆ యొక్క మేఘంలో ఏసీ పాటు వెళ్ళిపోతారో పైకి, అక్కడ గ్రంథాలు విప్పబడతాయి అంట. పెద్ద పెద్ద గ్రంథాలు అక్కడ ఉంటాయి పిల్లలు, జీవ గ్రంథాలు ఉంటాయి కదా. ఆ దూతలు వచ్చి మనకున్న బుక్ తెరుస్తా ఉన్నారు. మరి నీకు ఇటు పక్కన ఒక దూత, ఇటు పక్కన ఒక దూత ఉన్నారని చెప్తున్నాం కదా. మరి నువ్వు చేసిన మంచి పనులన్నీ చక్కగా రాసిస్తున్నారు, నువ్వు చేసిన చెడ్డ పనులన్నీ కూడా రాసిస్తున్నారు. ఆ ఈ రోజు ఆ ముసలమ్మ రోడ్డు క్రాస్ చేస్తుంటే వీడు తన చేయి పట్టుకుని రోడ్డు క్రాస్ చేయించి హెల్ప్ చేస్తాడు. ఆ రాసిస్తున్నారు. ఈమె ఇది ఏం చేస్తున్నారంటే తన బాక్స్ లో నుంచి తన తిన్నకుండా ఆ బాక్స్ లో ఉన్న ఫుడ్ తీసుకొని తినేసింది. అది బ్యాడ్ హ్యాబిట్ కదా, అవి కూడా తీసుకొని తినేసింది అని రాసి, ఇలా మంచి పనులు చెడ్డ పనులు, మంచి పనులు చెడ్డ పనులు అన్ని చూస్తా ఉన్నాడు. చూస్తున్నారు పిల్లలు ఇలాగా. అంటే ఆ రోజు ఆ బైబిల్లో ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉందో లేదో చెక్ చేసినప్పుడు అక్కడ నీ పేరు ఉంటే నీకు ఒక బహుమానం ఉంటుంది. నీ పేరు లేకపోతే కూడా మరి ఉంటారు పిల్లలు. ఇప్పుడు అతని పేరు ఉందా లేదో చూద్దామా. అదిగోండి పిల్లలు, అతని పేరు అక్కడ ఉంది. అందుకని ఏసే వాళ్ళకి జీవ కిరీటాన్ని ఇచ్చారు, నమ్మే వాళ్ళని చెప్పకూడదు. ఈ రోజు నీ పేరు నా పేరు కూడా ఆ జీవ గ్రంథంలో ఉండాలి పిల్లలు. చూసారా ఫ్రెండ్స్, అందరు దేవదూతలు ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ కిరీటాలు ఇచ్చేసారు. ఆ నా ఫ్రెండ్ వచ్చేసాడు, నా ఫ్రెండ్ వచ్చేసారు అనుకుంటున్నారు కొంతమంది. అయ్యో నా ఫ్రెండ్ రాలేదు, అక్కడే ఉండిపోయాడు, ఎన్నోసార్లు చెప్పాను బైబిల్ చదవమని, ఎన్నోసార్లు చెప్పాను ప్రార్థన చేయమని, ఏసేని సొంత రక్షకునిగా అంగీకరించమని చెప్పాను, వాడు అంగీకరించారు, అయ్యో రాలేదు అనుకుంటున్నారు. అబ్బా నా ఫ్రెండ్ వచ్చేసాడు, ఫోన్లో నేను చెప్పినప్పుడు సువార్తను నమ్మాడు, అంగీకరించాడు, అందుకే ఈ రోజు పరలోక రాజ్యం రాగలిగాడు అని వాళ్ళందరూ జేజే చెప్తారు. హల్లెలూయా, హోసన్న అని చెప్తున్నారు పిల్లలు. ఎంత సంతోషం. మరి నీవు ఆ గుంపులో ఉండడానికి నీకు ఇష్టమేనా? చూసారా ఈయనంత చక్కగా ఏసయ్య వచ్చి మరి ఆ కిరీటాన్ని తనకి బహుమానంగా పెట్టారు పిల్లలు, చాలా సంతోషం. అయితే ఇక్కడ చూడండి మన పరిస్థితి ఎలా ఉంది. అక్కడికి మనం వెళుతున్నామా వెళ్ళలేమా? వీడు చూడండి ఎలా ఫైటింగ్ చేస్తున్నాడో. ఈ బొమ్మ నాది నాది నాకు ఇస్తామని, నాది నాది అని వాడు ఫైటింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎలా గిల్లేస్తుంది, బ్లడ్ వచ్చేలాగా రక్కేస్తుంది అసలు. అమ్మో ఎంత నొప్పి వస్తుందో కదా. ఇక్కడ ఈ చిన్న చెల్లి చూడండి, వాళ్ళ మమ్మీ చెప్పిన మాట వినకుండా ఎట్లా తప్పు చేసింది, వాళ్ళ మమ్మీ తిడతా ఉంది కదా. అలా మనం చేయొచ్చా, అమ్మ చెప్పిన మాట మనం వినాలి. వీళ్ళిద్దరు చూడండి సెల్ ఫోన్లు పట్టుకొని ఎలా చూసేసుకుంటున్నారు. ఇద్దరు చక్కగా మాట్లాడుకొని బైబిల్ చదువుకొని పుస్తకాలు చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకోవచ్చు కదా. అలా చేయకుండా సెల్ ఫోన్ లో చూస్తా ఉన్నారు ఏవేవో ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు పిల్లలు. ఇలాంటి బిహేవియర్ ఒకవేళ మనలో ఉందేమో, ఈ రోజు చెప్తున్నాడు దాన్ని నువ్వు తీసేసుకుంటే నేను నిన్ను పరలోకాన్ని తీసుకెళ్తున్నా, పరలోకంలో నీకు దేవుడు క్రియేటివ్ ఇస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీలో ఆ స్వభావం ఉంటే ఈ రోజు తీసేసుకుందాం. ఇంకా ఎంతమంది చూడండి పిల్లలు, ఇలాంటి ఫ్రెండ్స్ చాలా మంది కలిసి చేయించే కలుపుకొని వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ స్కూల్లో ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళ సండే స్కూల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ పిల్లలు చూడు స్కూల్ బ్యాగ్స్ వేసుకొని స్కూల్లో మరి ఆటోలు వచ్చేసరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు. నీవైతే నీ బస్ కానీ నీ ఆటో కానీ నేను తీసుకెళ్లే వాళ్ళు కానీ వచ్చేసరికి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఆ ప్లేస్ లో కూర్చొని, ఆ ప్లేస్ లో ఉండి నువ్వు ఏమని సంభాషిస్తున్నావు,
దేవుని గురించి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావా? ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకున్నావా? డాడీ నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయండి, మరి ఇంకా నా ఆటో ఇంకా రాలేదు, నాకు సహాయం చేయండి, నాకు క్షేమకరమైన జర్నీ చేయండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి ప్రభువా, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నావా? ఒకవేళ నీ ఫ్రెండ్ ఒక అపాయకరమైన పరిస్థితి ఉందేమో, ఆ అమ్మాయి గురించి నువ్వు ప్రార్థన చేసావా? వాళ్ళు చూడండి ఆ స్కూల్ బ్యాగ్స్ పట్టుకుని ఎంత చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళతో కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరు ఆట ఆడుకుంటూ ఆ మధ్యలో ప్రార్థన చేస్తున్నారు. సండే స్కూల్లో వాళ్ళందరూ చక్కగా ప్రార్థన చేస్తున్నారు. అయితే నీకు అటువంటి ప్రార్థన అనుభవం నీకుందా? ఇంకా చూద్దాం. చూడండి వీడు ఎంత మంచిగా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు. ఎందుకంటే మంచి పిల్లలు నవ్వుతా వాడికి ఎలా వస్తుంది? ఏసీలోనే మనకి సంతోషం, ఏసైలోనే మనకి సమాధానం, శాంతి, నెమ్మది కదా, అన్ని ఉంటాయి. వీడికి ఏసై వాడికి హృదయంలో లేడు కాబట్టి వాడు బ్యాడ్ గా ఉన్నాడు కదా. పిల్లలు మనం ఎలా ఉందామో, ఇలా గుడ్ గర్డ్ కిడ్ గా ఉందామా, బ్యాడ్ కిడ్ గా ఉందామా? పిల్లలు గుడ్ కిడ్ గా మనం ఉందా? అలా ఉండాలంటే ఏసే పనిలో ఉంటేనే మనం మంచిగా ఉంటాం కదా పిల్లలు. అయితే ఒకవేళ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు చూడండి, బ్యాడ్ కిడ్ గా ఉండాలనుకుంటున్నావా, గుడ్ కిడ్ గా ఉండాలనుకుంటున్నావా? ఇది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం నీవే చెప్పాలి. సరేనా? ఒకసారి ఆలోచన చేసుకోండి, నువ్వు ఎలా ఉన్నావు, ఈ పరిస్థితుల్లో నుంచి ఎవరు నన్ను తప్పిస్తారు, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఒకవేళ ఈ పరిస్థితిలో నీవు ఉన్నావేమో, అయితే ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ కోసమే ఆయన విడిచిపెట్టుకోవడానికి వాక్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చాడు. నీ కోసం ఆయన సిలువలో గాయం నుండి మరి రక్తం కాచి ప్రాణం పెట్టారు. ఆయన నీ కోసమే ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచారు. అందరిలాగా సమాధి చేయబడ్డారు కానీ ఆయన తిరిగి ఎవరు తిరిగి లేవలేదు. ఆయన పునరుద్ధారణ అయ్యారు, మన మధ్యలో ఉన్నారు, ఆయన జీవించుతున్నాడు, నీవు జీవింపచేస్తున్నాడు, సజీవుడిగా ఉన్నాడు ఆయన. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎవరైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళని దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తా అన్నాడు. ఒకవేళ నువ్వు ఈ బాబులాగా ఉన్నావా, విచారంగా ఉన్నావా, నువ్వేమన్నా నీలో అవిధేయత ఉందా, ఇప్పుడే తీసివేసుకుందాం, ఈ శిలువ దగ్గరికి మనం వద్దాం, ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా అని అడుగుతామా పిల్లలు? అయితే చూడండి ఇక్కడ ఎంత మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎట్లా ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన. మేము ఒక క్యాంప్స్ కి మేము వెళ్ళినప్పుడు మరి వీళ్ళందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళ తప్పులు ఒప్పుకున్నారు, ప్రభువా నన్ను క్షమించండి, నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించండి, ఆ పరలోక రాజ్యం నాకు కావాలి, నాకు తెలియక నేను పొరపాటు చేస్తాను, నేను మంచిగా ఉన్నానని అనుకుంటున్నాను కానీ నేను చాలా సార్లు తప్పు చేశాను, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని వాళ్ళు ఎంతో ఏడుస్తూ అడుగుతా ఉన్నారు. మరి ఒక్కొక్కసారి వాళ్ళు కొట్టడం, తిట్టడం, అమ్మ మాట వినకపోవడం, నాన్న మాట వినకపోవడం, చెప్పిన పని చేయకపోవడం, మరి ఇలాంటివన్నీ వాళ్ళ హృదయంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, క్షమించమని వాళ్ళు అన్నిటితో ప్రార్థన చేసుకున్నారు పిల్లలు. నువ్వు కూడా నువ్వు ప్రార్థన చేస్తావా? ఇప్పుడే నువ్వు మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం పిల్లలు. ఎవరైతే మరి దేవుని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఏకీభవిద్దాం. అయితే ఇక్కడ చూడండి పిల్లలు, ఏసయ్య మన కోసం పరలోకం నుంచి ఆయన రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు దూత శబ్దంతో మరి బూర శబ్దంతో దూతలు అందరూ కూడా వస్తా ఉన్నారు పిల్లలు. ఆ రోజు ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అలాగా ఆయనతో పాటు వెళ్ళిపోతా ఉంటారు కదా. అయితే ఇక్కడ చూడండి, మరి ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మీ కంఠత వాక్యం? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. మరి ఈ వాక్యం అంతా రాశాను కానీ మీరు రాయగలిగితే రాయండి, లేకపోతే కొంచెం రాసుకోండి పిల్లలు. మరి 1వ తెస్సలోనికయులకు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం రిఫరెన్స్ పెడతాను, ఓకేనా? మరి దేవుడు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరుతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఏసైన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరిది కూడా పరలోక రాజ్యం పిల్లలు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చాలా చాలా సంతోషం. మరి ఒక్కసారి మన అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మోకరించండి పిల్లలు. ఇప్పుడే మోకరిద్దాం దేవుని నామంలో. మనందరూ కూడా ఒక్కసారి మోకరిద్దాం పిల్లలు. ఎక్కడ ప్లేస్ లో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మోకరిద్దాం. ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా ప్లీజ్, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా ప్లీజ్, ఏసయ్యా అని అడుగుదాం. ఏసయ్యా నేను చేసిన అవిధేయతను బట్టి నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా ఈ పాటలు
మోసెనుగా ఆయేసు నీ పాపము కలిసిలువమోసెనుగా ఆయేసు నా పాపము కై ఎవరు దిగి వచ్చావు ప్రభా, నా కొరకు నువ్వు శిలువలో రక్తం కాచావు ప్రభా, నా కొరకు నువ్వు గాయం అందావు ప్రభా. అందరు బట్టి నీకు వందనములు అయ్యా. ఎవరు నీలాగా నన్ను ప్రేమించలేదు ప్రభా, నన్ను అంతగా నువ్వు ప్రేమించు, నేను ఇంకా నువ్వు పాపనే ఉండగానే ప్రభా, నా కొరకు తండ్రి దిగి వచ్చి మరణమైన తండ్రి నీకు స్తోత్రములయ్యా. తండ్రి నన్ను క్షమించండి అయ్యా, నేను ఎప్పుడు చనిపోయినా నీ రాజ్యంలో నీ నిత్యము ఉండు భాగ్యాన్ని మీరు నాకు దయచేయండి అని అడుగుదాం పిల్లలు. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఏసయ్యా నీకు వందనాలయ్యా, ఏసయ్యా నీకు వందనాలయ్యా, ఏసయ్యా నీకు వందనాలయ్యా. మరి అతి త్వరలో నీ రాకడ రాబోతుందని చెప్తున్నావు ప్రభా. నీ వచ్చినప్పుడు ఆ కడుపూరం శబ్దాలు మేము వినటానికి మాకు చెవులను దయచేయండి అయ్యా. నీతో మేము నిత్యము సహవాసం చేయగలిగే కృపను మీరు మాకు దయచేయండి అయ్యా. తీరు ప్రతి బిడ్డల పైన అభిషేకం వచ్చండి ప్రభా. ఈ సమయంలో తండ్రి అందరి పేరు కంటే మీరు దీనించి ఆస్వాదించాలనుకున్నాం తండ్రి. ఏ ఒక్కరు తప్పి కూడా మీకు ఇష్టం లేదు కనుక ప్రభా, దాని మమ్మల్ని అందరూ నీ పాదాలు కింద పెట్టుకుంటున్నాను ప్రభా. నీకు వందనములయ్యా తండ్రి, నీకు వందనములయ్యా. మమ్మల్ని అందరూ కూడా నీ పాదాలు చెంది పెట్టుకొచ్చున్నామయ్యా. మేమందరం కూడా నీ రాజ్యంలో నిత్యము ఉండగలిగిన మాత్రం దైత్యం ఇచ్చున్నాం తండ్రి. నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా. మేము తెలిసి తెలియక అనేకమైన సార్లు ప్రభా మేము తప్పిపోయినామయ్యా. మమ్మల్ని క్షమించబడుచున్నాం తండ్రి. మమ్మల్ని సరి చేయండి ప్రభా, మమ్మల్ని సరి చేయండి. నీ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ నీకు లోబడి ఉండు ప్రభా. నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు ప్రభా మేమందరము నీ రాజ్యంలో నిత్యం ఉండగలిగే కృపనట్టు ధన్యతనట్టు ఆశీర్వాదాలు మీరే నాకు మా అందరికి దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని మా కొరకు త్వరగా రానైనా యేసుక్రీస్తు వర్ణామములు అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ప్రైజ్ ది లార్డ్. దాన్ని కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చిందాం. మరి ఇంతవరకు ప్రార్థనలో ఏకీపించిన మీరు, మరి ఇది అయిపోయిన తర్వాత కూడా మీరు దేవునికి ఎక్కువ సమయాన్ని గడుపుదాం, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుదాం. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యంలో నిత్యము ఆయన కూర్చుని పెట్టాలని ఇష్టపడుతున్నాడు కనుక అతి గొప్ప ధాన్యతను దేవుడు మన అందరికి దయచేసి దీవించును గాక. అమ్మే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓటు ప్రజలక్క. ఓకే అక్క, థ్యాంక్ యూ. ఓకే నాన్న, మరి ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ జోయాన్ చెప్తాడు, తెలుగులో ఎవరు చెప్తారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. ఓకే ఓకే, బ్లెస్ యు.
మిన్నీ అక్క క్లోజింగ్ ప్రేయర్ అక్క. ఓకే అక్క. పిల్లలు చక్కని వాక్యం విన్నాం కదా మనందరం కూడా, దేవుని రాకడ సమీపమై ఉన్నది పిల్లలు. మనల్ని మనం తప్పిపోయిన గొర్రెలమని మనల్ని ఎంచుకొని ఆయన రక్షణలోకి చేర్చుకొని ప్రభు మరి మనందరికి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు కదా పిల్లలు. అందరం కూడా మనం చేసిన పాపములు ఏదైతే ఉన్నాయో దేవుని దగ్గర ఒప్పుకుందామా పిల్లలు? అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. 1, 2, 3. పరిశుద్రా ప్రేమగల తండ్రి, ప్రభా ఈ సాయంత్రకాల సమయంను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా నిమిత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ రాకడ సమీపమై ఉన్నదని మేము ఎరిగి ఉంటుంది తండ్రి. ఎన్నో సూచనలు తండ్రి ప్రభా, ఎన్నో ఆటంకములనైనా ప్రభా మేము చూస్తూనే ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా నీ రాకడ మా ఎదురుగా ఉన్నది తండ్రి. మేమందరము కూడా నేను నిన్ను విశ్వసించి నైనా నీ వాక్యముల్లో ఎదుగుటకు ఉన్న బిడ్డలమునైనా ప్రభా మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుకుంటామని విశ్వసిస్తున్నాం తండ్రి. మాలో ఏదైనా తప్పులు అపమానం తండ్రి పాపము ఏదైనా ఉంటేనైనా మన్నించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలయ్యా ప్రభా. వారు నైనా దినదినము నేర్చుకుంటున్న వాక్యాన్ని బట్టి వందనాలు. నైనా వారు హృదయంలో పలింపజేసి తండ్రి ప్రభా వారు నైనా చక్కని మార్గంలో నడుచుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు నైనా ప్రభా సాక్షిగా ఉండటకు సహాయం దయచండి. వారి కుటుంబానికి మాదిరిగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. వారు నన్నైనా ప్రభ వాక్యం చేర్చుకున్న ప్రభ, మమ్మల్తో మా మంచుకున్న అక్కను బట్టి వందనాలు. తనకి ఇచ్చిన చక్కని ఆరోగ్యము బలముకై వందనాలు ప్రభా. నైనా అనేక విధాలుగానైనా ప్రభ నీ యొక్క సత్య వాక్యాన్ని ప్రచురింప చేయటకు తనకు ముందుకు వచ్చిన తండ్రి ప్రభ, తనను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. తన కుటుంబాన్ని ఆశీర్వదించండి, పరిచర్యను దీవించండి ప్రభ, ఇంకా నీ కృపను అనుగ్రహించండి. నైనా కార్యక్రమం అంతట్లో మీతో తోడు కాపుదల అనుగ్రహించారు వందనాలు. ఇంకనునైనా ప్రభ రేపు దినమునైనా మరలా మేము కలుసుకునే పర్యంతరం నీ యొక్క క్షేమము దయచేసి మనలా మిమ్మల్ని ఇలా గణపరిచి తిరిగి భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీతో బాధల చేతు ఏస్తున్నామమ్మ ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడం గాక, నీ రాజ్యం వచ్చను గాక, నీ చిత్తం పరలోకమంద నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అప్రాధంను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our debts as we forgive our debtors. Do not lead us into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, the glory forever. Amen. Shalom, uncle. అందరం ఉండాలి. ఓకేనా? ఇంకెవరితోనైనా చిన్న ప్రార్థన చేయించామక్క, అంతలో అనుమతిస్తారేమో. సలీనా తల్లి, అమ్మా నేను ఉన్నాను లైవ్ లో. చిన్న చిన్న సలీనా, for saying God to today. Bless Sunday school uncle, Sunday and my friends and all the family members. Forgive my sins. In Jesus' name we pray. Amen. Amen. అంకుల్, పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, శాంతి సమాధానం
బిడ్డల ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రులు ఆనందమ్మలు అక్క చెల్లెలు బంధు మిత్రులు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకి అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకి సదాకాలంతో చేయను గాక. ఆమే ఆమే. ప్రైస్ తలాడన్నా.